my channel and thank you for watching this video. चाल चला बहुना सो इवा वीडियो एंटे फ्रिज आर्गनजान अला फ्रिज टूर चूपी अन्ट सो फ्रिज आर्गनजेशन को बिन्स कदा इवे यूज चूपस्ता अला बिन्स नास्को ब्लॉग चूप्चा वीटी लिंक दिन डिस्क्रिप्शन बॉक्स चूडी अला फ्रिज सर्फेस मेद की इलाकना चाल मंदिर उ इला उ कदा सो तेक उसे नैन अमेजा वीट लिंक डिस्क्रिप्शन बॉक्स इंट्रस्ट उूँगी ना चैनल की फस्ट टाइम वा वी इंका सब्सक्राइब उन्ना तपन सब्सक्राइब पक्ने बेल आइकन अभी क्लिक सब्सक्राइब मर्चिपोद मरी एट लेट लेट्स गेट इनटू द वीडियो మా ఫ్రిజ్ మీద వచ్చేసి ఇలా అన్ని మొత్తం మ్యాగ్నెట్స్ ఇంకా ఒక చిన్న వైట్ బోర్డ్ అన్నమాట ఇది వచ్చేసి మ్యాగ్నెట్ బోర్డ్ కుశాల్ ఎక్కువ అందులో రాసుకుంటా ఉంటాడు సో ఈ రోజు వచ్చేసి 12 టేబుల్ రాసుకున్నాడు యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఇది కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసి నేను Amazon లో తీసుకున్నాను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఇది కుశాల్ డ్రా చేసాడు ఇది కుశాల్ కి థింక్ ట్యాంక్ అనే స్కూల్ లో ఒకటి ఉంటుంది దాంట్లో వచ్చిందన్నమాట చూసారా ఎన్ని మార్కులు ఉన్నాయో फिंगर प्रिंट्स अभी नैन अवी क्लीन चेयर फस्ट आफ् आल डी फ्रिज चूपस्ता सो डी फ्रिज इन ईटम्स उ सो इला सैड बटर्स पेकना अंड कोकोनट नी फ्रिजता सो अदी अंड आइस क्यूब्स दी आइस क्रीम्स अंड आल द वेजिटेबल्स अला पेकना अंड वे इकोनी डीप स्टोर चुस्कना फुड ईटम्स उ अला చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి స్నాక్ కింద చాలా చాలా బాగుంటుంది ప్రోటీన్ బార్స్ అన్నమాట బేసిక్ గా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి అండ్ ఇక్కడ కూడా సేమ్ డీప్ లో ఉండాల్సినన్ని ఇలా ఉన్నాయి అండ్ మీరు చూసినట్లయితే చాలా మెసీ అయిపోయింది మొత్తం అంతా కూడా ఫ్రిజ్ అండ్ బాటమ్ చూపిస్తాను చూడండి ఎలానే ఫ్రిజ్ క్లీన్ చేయాలి కదా అని చెప్పి నేను అలానే వదిలేసాను ఏం క్లీన్ చేయకుండా సో బాటమ్ లో ఇలా పెట్టుకున్నా నాకు తెలిసి నేను ఒక ఎన్నో మంత్స్ అవుతుంది ఫ్రిజ్ క్లీన్ చేసి కాబట్టి ఇలా ఉంది కంప్లీట్ గా అండ్ పైన నా దగ్గర లైక్ ఆ బిన్స్ లేక ముందు నేను ఆ ప్లాస్టిక్ వి యూస్ చేసుకునేదాన్నమాట బిన్స్ కింద లిటరల్లీ చూడండి ఎలా ఉందో నా ఫ్రిజ్ సో మిల్క్ బాటిల్స్ అన్ని బాటమ్ లో అండ్ ఇందులో వెజిటేబుల్స్ అండ్ చూసారా ఎంత మెస్సీ అయిపోయిందో సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి सो मीको ఒకసారి చూపిద్దాం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందా అని చెప్పి బిఫోర్ అయితే నా ఫ్రిజ్ ఇలా ఉంది చూసారు కదా మొత్తం ఇలా అయిపోయాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను మన డైనింగ్ టేబుల్ మీద వేసుకుంటాం కదా షీట్స్ ఆ షీట్స్ నే వేసుకునేదాన్ని ఫ్రిజ్ లోని ఇప్పుడు వచ్చేసి నేను కొత్త షీట్స్ కొనుకున్నాను కదా వాటిల్నే వేసుకోవాలి ఈ సైడ్ ఏం చేయాలని ఆలోచిస్తున్నా షీట్స్ ఏమైనా కొద్ది మిగిలినట్లయితే అవే కట్ చేసుకొని ఈ సైడ్స్ వేసుకుందాం అనుకుంటున్నాను सो कंप्लीट फ्रिज चूसर कदा बिफोर इला सो लेट्स स्टार्ट द क्लीनिंग एंड आफ्टर इला चूपा फर्स्ट ऑफ ऑल मत आइटम्स अभी बैठ पेटेक दा तर मत फ्रिज अंत क्लीन अब मल्ल नीट अभी बिन्स कदा अभी अंदर ऑर्गनाइज मल्ल फ्रिज డీప్ లో అయితే మొత్తం అన్ని తీసేసుకున్నాను సో డీప్ లో ఐటమ్స్ అన్ని ఇవి సో ఇవి ఉన్నాయి కదా ఇవి అయితే నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటా క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా క్లీన్ చేసి ఫస్ట్ డీప్ అయితే సర్దేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సో ఎక్కువసేపు ఈ డోర్ అనేది ఓపెన్ చేసి ఉంచకూడదు కాబట్టి సో చూసారు కదా మొత్తం అంతా ఎలా ఉందో सो ने इकड़ा मल्टी सर्फेस क्लीनर वाड़ान सो ई कंपनी दे ने यूजन स्मेल चला बहुत नेता मत अंत स्प्रे चेसको टिश्यू तो वाइप अंत
ఏం యూజ్ చేస్తానని చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను నేను. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే ఏంటి ఫ్రిడ్జ్ ఆన్ చేసే క్లీన్ చేసేస్తున్నారు, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు కదా అని. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రిడ్జెస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ మాకు స్విచ్ ఉండదు ఆఫ్ చేయడానికి. ఫ్రిడ్జ్ ఆఫ్ చేయాలంటే కంప్లీట్గా మేము మెయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో అది చాలా కష్టం, పాసిబుల్ కాదు అది. కాబట్టి ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉన్నప్పుడు మేము ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇక్కడ ఇలా రెంటెడ్ హౌస్ అంటే లైక్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకైతే ఇది తెలిసే ఉంటుంది ఇలానే ఉంటుందని. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. సో డీప్ అంతా కూడా క్లీన్ చేసేసాను డీప్ ఫ్రిజ్. అండ్ ఇవి కవర్స్లో నుంచి తీసి జిప్ లాక్స్లో పెట్టుకున్నా, ఎందుకంటే అవి కొన్ని క్వాంటిటీ ఉన్నాయన్నమాట. సో నాకు వెంటనే కనిపిస్తాయని చెప్పి అలా పెట్టుకున్నా. ఇది వచ్చేసి ఫిష్, ఇది వచ్చేసి ప్రాన్స్, అండ్ నెక్స్ట్ అండ్ ఇవి వచ్చేసి బర్గర్లోకి ప్యాటీస్ అన్నమాట, వెజ్ ప్యాటీస్. ఇది వచ్చేసి స్ప్రింగ్ రోల్స్, ఇవి ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇవి బార్స్. నెక్స్ట్ అది వచ్చేసి స్మూతీ కోసం మొత్తం అన్ని ఫ్రోజన్ ఫ్రూట్స్. ఒక బిన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను నేను, ఇలా తీసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని, ఎందుకంటే ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి, పీస్, కోకోనట్, ఇంకా కార్న్. ఇది వచ్చేసి లైక్ కూలింగ్ ప్యాక్ అన్నమాట. సో ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి ఇలా తీసి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది కార్నర్లో ఒక బిన్ అయితే ఇలా యూజ్ చేసుకున్నాం. అండ్ ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్స్. సో డీప్ ఫ్రిజ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రిజ్ క్లీన్ చేసుకోవాలి. ఈ సైడ్స్ ఎప్పుడు కూడా నేను షీట్ వేసుకుంటాను, ఎందుకంటే ఇంత డీప్ క్లీనింగ్ లేనప్పుడు జనరల్గా క్లీన్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఓన్లీ షీట్స్ మీద మనం టిష్యూ పెట్టి క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. కంప్లీట్గా ఇంత తీసి క్లీన్ చేయాల్సిన లేదు కదా, అంటే లైక్ డీప్ క్లీనింగ్ లేనప్పుడు జనరల్గా అలా పై పైన క్లీన్ చేసుకుంటే ఇలా షీట్స్ వేసుకున్నాం అనుకోండి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. జస్ట్ పైన అలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్లీ. సో అందుకనే సైడ్స్ కూడా నేను షీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను వేసుకోవడానికి. సో మొత్తం ఐటమ్స్ అన్నీ తీసేసాను, ఇక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని ఐటమ్స్, అండ్ అలానే ఇక్కడ కొన్ని, అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. సో ఫ్రిడ్జ్ అయితే ముందు చూపిస్తాను ఎంత మెస్అప్ అయిపోయిందో. సో చూస్తున్నారు కదా ఇవి, అలానే కింద చూడండి చాలా మెస్అప్ అయిపోయింది. చెప్తున్నాను కదా చాలా మంత్స్ నుంచి నేను అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ మొత్తంగా స్ప్రే కొట్టేసుకుంటాను. స్ప్రే కొట్టుకొని అప్పుడు ఈ ఫ్రిడ్జ్ బిన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాను. మొత్తం అన్నీ కూడా టవల్తో మొత్తం డ్రై చేసేసి అప్పుడు వెజిటేబుల్స్ అందులో పెట్టుకొని ఈ బిన్స్లో ఏమేమి పెట్టుకోవాలో అన్నీ పెట్టేసుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఎగ్ స్టోరేజ్ బిన్ కూడా నా దగ్గర ఉంది, ఎగ్స్ కూడా అందులో నేను షిఫ్ట్ చేసేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మొత్తంగా స్ప్రే చేసేసుకొని ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేసి కాసేపు దాన్ని అలా ఉన్నిస్తాను, ఎందుకంటే ఇక్కడ బాగా మెస్అప్ అయిపోయింది. మొత్తం అంతా కూడా నేను టైం ల్యాప్స్లో చూపించేస్తున్నాను కాబట్టి చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ యూజువలీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే చాలా టైం పడుతుంది కదా, 1-2 అవర్స్ ఖచ్చితంగా టైం పట్టేస్తుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా హార్డ్ వర్క్ అసలు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అన్నది. నాకు గుర్తొస్తూ ఉంటాయన్నమాట మ్యారేజ్కి ముందు అమ్మ, మా మమ్మీ వచ్చేసి వేడి నీళ్ళు పెట్టుకుని కొన్ని వేడి నీళ్ళతో క్లీన్ చేసేవారు, కొన్ని కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేవారు. సో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు, ఓ అమ్మ ఇలా చేసేది కదా, నేను ఇప్పుడు నేనే అదే చేస్తున్నాను ఇప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది నాకు.
అండ్ నేను చాలా ఆర్గనైజేషన్ వీడియోస్ ఇంకా క్లీనింగ్ వీడియోస్ చేసి పెట్టున్నానమాట. ఇన్ కేస్ మీరు అవి చూడకుండా ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. అలానే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకేదైనా ఆర్గనైజేషన్ కానీ క్లీనింగ్ వీడియో కానీ మీరు చూడాలనుకుంటే అదేంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారనుకోండి, వీలైతే తప్పనిసరిగా బ్లాగ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను కూడా. సో ఈ కింద బాగా క్లీన్ అయిపోయింది. యాక్చువల్లీ ఫ్రూట్ జ్యూస్ ఒలిగిపోయింది అనమాట కిందన, అందుకే క్లీన్ చేయకముందు అలా ఉంది ఆ బ్రౌనిష్ కలర్లో. సో మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకప్పుడు నేను అన్నీ పెట్టేసుకోవడమే ఫ్రిడ్జ్లో, అండ్ బిన్స్లో ఏం ఆర్గనైజ్ చేసుకోవాలో అన్నీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి డ్రా ఉంటుంది, అది ఇంకా నేను పెట్టలేదు, పెడతాను. ఈ షీట్స్ వచ్చేసి 8 షీట్స్ వచ్చాయి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకుంటాం కదా, సో వెజిటేబుల్స్ పైన నాకు ఈ షీట్ అవసరం లేదు, ప్లెయిన్ గా కనిపిస్తే నాకు తెలుస్తుంది అనుకున్నా. కాకపోతే ఏమైందంటే నేను ఈ కార్నర్ లో మిల్క్ బాటిల్స్ పెట్టుకుంటాను, సో అవి కింద మరక పడతాయేమోనని చెప్పి మిల్క్ బాటిల్స్ కి సరిపడా నేను ఇక్కడ షీట్స్ వేసుకున్నాను. అండ్ ఈ షీట్స్ అన్ని ఇక్కడే సరిపోయినాయి అనమాట, నాకు సైడ్స్ కి ఇంకా షీట్స్ ఏమీ రాలేదు. నేను చూస్తాను, చూసి ఇంకొక 4 ఆర్డర్ చేసి నేను సైడ్స్ కి ఇవే ఇలా సైజ్ లో కట్ చేసుకుని ఇక్కడ వేసుకుంటాను. సో నాకైతే సరిపోక నేను ఇక్కడ సైడ్స్ లో వేసుకోలేదు, మొత్తం అన్ని అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం ఐటమ్స్ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా నేనైతే ఇవి ప్లెయిన్ కలర్ దొరుకుతాయేమో అనుకున్నాను, న్యాచురల్ కలర్, కానీ అవి దొరకలేదు కాబట్టి ఈ బ్లూనే తీసుకున్నాను, కుషాల్ బ్లూ ఇష్టం అని చెప్పి. అండ్ ఈ సైడ్స్లో వచ్చేసి నేను ఆ షీట్స్ ఫ్రిడ్జ్లో మ్యాట్స్ కొనుక్కున్నంత వరకు టిష్యూస్నే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది, ఫ్రిడ్జ్ కూడా అంతా క్లీన్ చేసేసాను. అండ్ ఫ్రిడ్జ్కి ఈ సైడ్లో మేము గ్రోసరీస్ ఏమేం కావాలా అన్నది ఇలాంటి ఒక లిస్ట్ బుక్లో రాసుకొని వెళ్తాము. అండ్ ఇది వచ్చేసి లైక్ క్లిప్పర్ అనమాట దేనికైనా పెట్టుకోవడానికి. ఇవన్నీ కుషాల్ ఏవో స్టిక్ చేసుకున్నాడు, వాడు రాసినవి, వాడు డ్రాయింగ్ చేసినవి అన్నీ. ఫ్రిడ్జ్ పైన అయితే నేను ఇలా వినాయకుడిని పెట్టుకున్నాను, అండ్ ఇది ఒక చిన్న బర్డ్ అనమాట. ఇది మా ఉదనియ ఇచ్చారు, కవిత ఉదనియ. ఇదేంటంటే మట్టితో చేసిందనమాట ఇది. ఇందులో వాటర్ వేసుకుని ఇక్కడ నుంచి మనం బ్లో చేస్తే పిచ్చి కరిసినట్టే సౌండ్ వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఉదనే వాళ్ళు అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కుషాల్కి, సో నేను అది తీసుకొచ్చాను. కుషాల్ ఆడుకుంటూ ఉంటాడు దీంతో. సో అదొకటి పెట్టుకున్నాను, అండ్ వినాయకుడిది పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ మీద. సో ఫ్రిడ్జ్ ఇటుపక్క వచ్చేసి వాటర్ ఫిల్టర్ ఉంటుంది, సో ఫ్రిడ్జ్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది, అండ్ సైడ్లో వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఫ్రిడ్జ్ అయితే ఫ్రంట్లో ఇలా కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ చూపించాను కదా అన్నీ మీకు, డీప్లో అయితే ఆల్రెడీ చూపించాను. సో ఇలా పెట్టుకున్నాను డీప్లో. ఇవన్నీ నెయ్యి చేయడానికి బటర్స్ అనమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ ట్రే అనమాట, ఆటోమేటిక్గా ఇది డౌన్కి పుల్ చేస్తే ఐస్ క్యూబ్స్ అవే ఫామ్ అయితే ఇందులో పడిపోతాయి. సో ఇది వచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే అండ్ ఐస్ క్యూబ్ మేకర్. అండ్ మెయిన్ పార్ట్ సో ఫస్ట్ డోర్లో ఏం పెట్టుకున్నానో చూపిస్తా. సో ఇలా ఈ స్పేస్లో వచ్చేసి నేను చాక్లెట్ పెట్టుకున్నాను, అండ్ బిస్కెట్ ప్యాకెట్, ఓపెన్ చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ని ఇలా బాక్స్లో పెట్టి ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. కుషాల్ ఎప్పుడైనా కావాలంటే వాడు ఇక్కడ తీసుకుంటాడు. అండ్ ఇవి కూడా చాక్లెట్సే, యాక్చువల్లీ నేను తిన్న చాక్లెట్స్, చందు తింటారు కాబట్టి చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి కోన్, నాకు తెలిసి డేట్ కూడా అయిపోయి ఉంటుంది, చూడాలి. అండ్ సెకండ్ రోలో
ఆల్ ద సాసెస్ అన్నమాట. ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మిగతా అన్ని సాసెస్. సో ఇలా పెట్టుకున్నాను, ఇక్కడ ఖాళీ ఉంది. సో అవసరం లేని అన్నీ తీసేసాను కదా, కాబట్టి ఇక్కడ ఎంప్టీ స్పేస్ ఎంప్టీ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి కాఫీ, ఇది ఫ్రూట్ జ్యూస్, ఇంకా సాస్. కింద కూడా అన్నీ ఆల్మోస్ట్ అలానే, కొన్ని పౌడర్స్ ఇంకా కొన్ని సాసెస్. ఇది వచ్చేసి మైనీస్, ఇది చిల్లీ సాస్, హనీ మస్టర్డ్, ఇంకా ఇవి సాసెస్ అన్నీ లైక్ సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ వెనిగర్. ఇది హార్లిక్స్ బూస్ట్, ఇంకా ఇది బేకింగ్ కోసం ఎక్స్ప్రెసో ఇన్స్టెంట్ కాఫీ అన్నమాట. ఇది బేకింగ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను, లైక్ చాక్లెట్ కేక్ కానీ, చాక్లెట్ కప్ కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ, ఇలా ఎక్స్ప్రెసో ఇన్స్టెంట్ కాఫీ అని ఉంటుంది పౌడర్, అది యూజ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది, కాబట్టి ఇది బేకింగ్ కోసం ఇలా ఉంచుకుంటాను. సో ఈ రో అయితే మొత్తంగా ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ లోపలికి వచ్చేస్తే ఫ్రంట్ రోలో నేను ఎక్కువ యూజ్ చేసేవి ఫ్రంట్ పెట్టుకుంటూ ఉంటాను. సో ఇది వచ్చేసి దోశ బ్యాటర్ అన్నమాట, ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది, దోశ ఇదే మిగిలింది. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్, పెరుగు, ఇది ఎక్స్ట్రా కర్డ్ అన్నమాట. యాక్చువల్లీ పెరుగు అయిపోవాల్సి వచ్చింది, కాబట్టి తోడు వేసుకోవడానికి మళ్ళీ పెరుగు తెచ్చుకున్నాము, ఎందుకంటే ఇది కొద్దిగా లిక్విడ్గా ఉంది, అందుకనే దీంతో తోడేద్దామని. సో ఎక్స్ట్రా పెరుగు, అంతే పైన ఇంకేమీ లేవు. కింద వచ్చేసి ఎగ్ ట్రే, చెప్పాను కదా ఎగ్ ట్రే ఒకటి ఉంది నా దగ్గర అని. ఇది కూడా ఈ బిన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటా, నేను లింక్ దొరికితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వచ్చేసి 24 ఎగ్ స్టోరేజ్ కేస్, అండ్ ఇలా లిడ్ వస్తుంది దీనికి. సో ఇది ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇది కొత్తిమీర, కరివేపాకు, మిరపకాయలు, అండ్ బ్యాక్ సైడ్ ఉంది చూసారా అది అల్లం. ఇలా బాక్సెస్లో స్టోర్ చేసుకుంటాను, ఇవన్నీ ఒకే టైప్ బాక్సెస్ అన్నమాట, చూపిస్తాను చూడండి. ఇలా ఇది కరివేపాకు, మిరపకాయలు, అల్లం, ఇంకా కొత్తిమీర. కొత్తిమీరకి నేను లైక్ టిష్యూ వేసుకుని పెట్టుకుంటాను, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇలా టిష్యూ వేసి పెట్టుకుంటే కొత్తిమీరని. కాబట్టి అల్లం ఎక్కువ యూజ్ చేయను కాబట్టి బ్యాక్లో ఉంచుకుంటా, మిగతా అన్నీ ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి ఇలా పైన పెట్టుకొని ఇలా పెట్టుకుంటాను. అండ్ ఇవి లెఫ్ట్ ఓవర్స్ అన్నమాట, లెఫ్ట్ ఓవర్ కర్రీ, ఇంకా బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ పప్పు. సో సెకండ్ రో వచ్చేసి ఇది. థర్డ్ రోలో వెళ్ళే ముందు మధ్యలో ఈ కేస్ ఉంటుందన్నమాట. సో నేను ఇందులో నిమ్మకాయలు ఇంకా టమాటాలు పెట్టుకుంటాను ఇందులో. సో నాకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, టూ గోలు ఇలా తీసేసుకోవచ్చు, కాబట్టి నేను ఇందులో ఉంచుకుంటాను లెమన్ ఇంకా టమాటోస్. అండ్ లాస్ట్ రోకి వచ్చేస్తే మిల్క్ బాటిల్స్. సో అవి వచ్చేసి ఎక్స్ట్రా మిల్క్ బాటిల్స్ అన్నమాట, ఇది ఎక్స్ట్రానే, ఇది కూడా ఇంకా అయిపోవచ్చింది మిల్క్ బాటిల్. అండ్ కుషాల్ది ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ట్రేలోనే పెట్టుకున్నాను నేను. అండ్ ఈ ట్రేలో వచ్చేసి నేను క్రీమ్ చీజ్, సోర్ క్రీమ్, మిల్క్ మిట్స్ అన్ని పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్ప్రెడ్, ఇది కూడా జామ్ దగ్గరే ఉండేది ఈ స్ప్రెడ్ కూడా, కాకపోతే అది తెచ్చి ఇలా పెట్టుకున్నా ఈజీగా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి, సో ఈ నేకెడ్ జ్యూసెస్ నేను చాలా ఎక్కువ తాగుతూ ఉంటా, కాబట్టి వాటిని పెట్టుకోవడం కోసం ఈ కంటైనర్ యూజ్ చేశాను. ఇవన్నీ ఫ్రూటీస్ అన్నమాట, 3 ఫ్రూటీస్, ఇవి కుషాలు తాగుతాడు, ఇవి నేను తాగుతా. ఇంకా తెచ్చుకున్నా ఇక్కడ సరిపోతాయి నాకు జ్యూసెస్కి, అండ్ ఆ బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంది, కాబట్టి ఈ కంటైనర్ వేసి నేను ఆ జ్యూసెస్కి పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి పెరుగు, యోగర్ట్. సో ఇలాంటి యోగర్ట్స్ కూడా మేము ఎక్కువ తింటూ ఉంటాం, కాబట్టి ఇవి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అన్నమాట. ఇది వచ్చేసి పీచ్, ఇందులో పీచ్, స్ట్రాబెర్రీ, వెనిలా, 3 టైప్స్ ఆఫ్ యోగర్ట్స్ ఉంటాయి. సో ఇవి ఎక్కువ మేము తింటూ ఉంటాం, కాస్కోలో తీసుకుంటాం అన్నమాట, బంచ్లో చాలా ఎక్కువ వస్తాయి కదా కాస్కోలో. సో దీని మీద నేను ఇంకా పెట్టుకున్నా నాకు చాలా స్పేస్ ఉంటుందని చెప్పి ఈ కార్నర్లో ఈ స్మాల్ కంటైనర్ని ఇలా యోగర్ట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేశాను. సో థర్డ్ రో వచ్చేసి అది. అండ్ లాస్ట్లో వెజిటేబుల్స్. సో నేను వెజిటేబుల్స్ ఆల్రెడీ చెప్పాను కదా బ్యాగ్స్లో పెట్టుకుంటాను. వచ్చేసి క్యాబేజ్ అండ్ ఇది లెట్యూస్ అన్నమాట, ఈ రెండింటిని ఇలా కవర్స్లో ఉంచేసుకున్నాను జిప్ లాక్స్లో. బ్యాక్ సైడ్ ఇంకా నా 2 బ్యాగ్స్ ఉన్నాయి, అందులో వెజిటేబుల్స్ ఉన్నాయి. సో ఇలా స్టోర్ చేసుకున్నాను అన్నమాట. సో నా ఫ్రిజ్ టూర్ అయితే అదే, ప్రస్తుతానికి ఎక్కువ ఐటమ్స్ లేవు, ఏదైనా ఎక్కువ కొనుక్కొని వచ్చా అనుకోండి ఈ స్పేస్ కూడా మొత్తం అన్ని నిండిపోతాయి అన్నమాట. సో ఇలా
క్లీన్ చేసుకొని మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఫ్రిజ్ ని. సో కంప్లీట్ అయిపోయింది. ఎప్పటి నుంచో క్లీన్ చేయాలి 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 అని చెప్పి నేను క్లీన్ చేయకుండా వదిలేసాను. సో ఈరోజు మొత్తం అంతా అయిపోయింది. కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అండ్ కింద మాప్ కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు మెస్సీ అయిపోయింది ఈ ప్లేస్ కూడా, కాబట్టి అంతా మొత్తం క్లీన్ చేసుకొని మాపింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఫ్రిడ్జ్ వల్ల కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. సో చూసారు కదా, నేనైతే ఇలా మొత్తం నా ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ ని ఇలా పెట్టుకొని నేనైతే మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవాటి బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. బై.